ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీ పౌడర్ ఎప్పటి వరకు వాడుకోవచ్చు? ఎక్కడెక్కడ పౌడర్ రాయకూడదు? బేబీ పౌడర్ గురించి ఇప్పటికే డీటెయిల్డ్గా ఒక వీడియో బేబీ కేర్ ప్లేలిస్ట్లో ఉన్నప్పటికీ తిరిగి ఒక కామన్ డౌట్ని క్లారిఫై చేసేందుకు ఈ వీడియో. బేబీ పౌడర్ల ముఖ్య అవసరం ఏంటంటే చెమ్మ లేదా తడిగా ఉన్న ప్రాంతంలో, ఎక్కువగా బేబీ డైపర్ ఏరియాలో డ్రైగా సూతింగ్గా ఉంచేందుకు వాడుకునేవి. ముఖం మీద వేసి బేబీని ఫ్రెష్గా తెల్లగా చేసేందుకు కాదు. అలాగే న్యూబోర్న్ బేబీస్ అలాగే ఇంకొంచెం పెద్ద అయ్యే వరకు వాళ్ళ స్కిన్ ఫోల్డ్స్ అంటే మడతలు ఎక్కడైతే పడతాయో అక్కడ వేసేందుకు వాడుకోవాలి. ఫలితంగా ఆ ప్రాంతం ఒరిసిపోకుండా ఉంటుంది. వీపు, చంకలు, గొంతు, మెడ, చెవుల వెనక, గజ్జల్లో అలాగే మోకాళ్ల వెనక ఈ ప్రాంతాలలో స్కిన్ ఫోల్డ్స్ పడతాయి. న్యూబోర్న్ బేబీస్ అలాగే నెలల బేబీస్కి పౌడర్ ముఖానికి అస్సలు వేయొద్దు. ఎందుకు? పౌడర్లో ఉండే రేణువులు బేబీ ముక్కు గొంతు మార్గం గుండా శ్వాస గుండా లోనిగిపోయి అలర్జీలు ఇతర శ్వాస సంబంధ ఇబ్బందులు కలుగు చేస్తాయి. బేబీ పౌడర్ ఎప్పటి వరకు వాడుకోవచ్చు? బేబీ పౌడర్ అని పేరే కానీ అది పెద్దలు కూడా వాడుకోవచ్చు. ఎక్కడైతే చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వచ్చే అవకాశం ఉందో అక్కడల్లా వాడుకోవచ్చు. ఇక బేబీకి కూడా అంతే. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కళ్లల్లో, నోట్లో, ముక్కులో పోయేటట్టు పౌడర్ వేయకూడదు. మర్మాంగాలు అంటే ఆడ మగపిల్లల అంగం వద్ద కూడా పౌడర్ పోయేట్టు వేయకూడదు. పెద్దల పౌడర్ బేబీకి వద్దు. బెస్ట్ బేబీ పౌడర్లు ఏవైనా వాడుకోవచ్చు. కళ్లల్లో పడితే వెంటనే తల్లి పాల చుక్కలు వేయాలి.